నమస్తే అండి, నా పేరు విజయ చంద్ర అండి. నేను ఈ ఊరు వాలంటీర్గా చేస్తాను. మొన్న ఎలక్షన్లో సీఎం గారు ఎంత మెజార్టీతో గెలిచారు, ఆ మెజార్టీకి ఏమాత్రం తగ్గకుండా పంచాయతీ ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని నా నమ్మకం ఉన్నాను. ఎందుకంటే పార్టీ అని చెప్పడం కాదు, సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఆయన పరిపాలనా విధానం కానీ ఇదివరకు ఎన్నడూ ఏ పార్టీ వాళ్ళు అంత ఇదిగా పరిపాలన చేయలేదు. అన్ని కొత్త కొత్త పథకాలు నవరత్నాల ద్వారా ప్రజలకు చేరవేయడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప పరిపాలన గురించి వాలంటీర్గా నాకున్నటువంటి నా 80 ఏళ్లలో ప్రజల యొక్క స్పందన బట్టి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మొన్న 1st తారీఖున తెల్లవారుజామున 5 గంటలకండి ఫంక్షన్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అందరూ. ముసలి వాళ్ళందరూ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినందుకు ఇంట్లో మనిషిలాగానే నన్ను ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అలాగే ప్రతి ఒక్క పథకం రైతు భరోసా నుంచి అమ్మఒడి కాడించి డ్వాక్రా మహిళ కాడించి ప్రతి ఒక్క నవరత్నాల్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క పథకాన్ని మేము ప్రజలకు చేరవేయడం జరుగుతుంది. ఈ విధంగా జనాల్లో నేను చూసినటువంటి స్పందన బట్టి ఈ జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ కంపల్సరిగా మంచి మెజార్టీతో గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ 9 నెలల పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడు రేపు ఉగాదికి 25వ తారీఖున ల్యాండ్ పంపిణీ చేస్తున్నారు కదా మన సీఎం గారు, దాంతో వరల్డ్ రికార్డు క్రియేట్ అవుద్దని చెప్పేసి అందరూ అనుకుంటున్నారండి. ఇలా ఇంటికి వచ్చి ఏమ్మా మీకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మీకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా, పడపోతే మళ్ళీ పెట్టండి, ఒకవేళ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏదైనా ఆగినా సరే మళ్ళీ మేము ఎవరెవరికి పడలేదు వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీలు అన్నీ తీసుకుని మళ్ళీ మేము పెట్టడం జరుగుతుందండి. ఇలా గుమ్మం వద్దకే ప్రభుత్వ పరిపాలన అనేది ఇంతవరకు నాకు తెలిసి ఏ సీఎం చేయలేదండి. ఈ రకంగా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను మేము చేరవేయడం ద్వారా జనాల్లో స్పందన బాగుంది. నా లెక్క ప్రకారం నాకు తెలిసినంత మట్టికి టీడీపీయే వస్తుంది. ఎందుకంటే చాలామందికి పాతవి చాలా లేచిపోయినాయి అండి, రేషన్ కార్డులు కానీ ఇవి కానీ. ఇక మనకి 100కి 80 మంది తాగేవాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఏ లెక్కర వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఏంటి రోజు సోషల్ మీడియా చూసినా ఎక్కడ చూసినా ఇదే గొడవ. కనీసం వాళ్ళే 100కి 80 మంది ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళతోనే కొద్దిగా ఇదే అవుతుంది. అంటే జగన్ గారి అన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి అర్హులైన వాళ్ళకే అర్హత అని చెప్పేసి ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000 50,000 కట్టించుకొని కొంతమంది జక్కంపూడి అక్కడ ఇల్లులు ఇచ్చారు, వాటి గురించి సరైన ఇది ఎవరో చెప్పలేకపోతున్నారు. వాడు వాలంటీర్ని అడిగినా సచివాలయంకి వెళ్ళినా మీకు వస్తుందండి మీకు వస్తుందండి ఇదండి, ఫస్ట్లో ఏమో తీసేశారండి మీ పేరు లేదు లిస్ట్లో లేదు ఇలా ఏంటి, దాని గురించి చాలామంది కూడా ఇదైపోయి ఉన్నారు. కంపల్సరీ ఏంటి మద్యం లేకుండా అంటే మాత్రం మద్యం ఏదో విధంగా అది కంపల్సరీ వస్తుంది, దాన్ని ఆపుతాం అనేది ఏ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎవరి తరం కాదు అది. ఎందుకంటే రేపు వాళ్ళే ఏంటి దీని ద్వారా ఎలా అందియాలో ఏంటి, ఇప్పటి నుంచి రోజుకి మనిషికి 3 బాటిల్స్తో ఎన్నో పెట్టారు కదా, ఈ లోపల ఎలక్షన్లు అనుకోకముందు నుంచే మొత్తం వెళ్ళిపోయి ఉంటాయి. ఏంటి అవి ఆపుతం అనేది ఎవరి వల్ల కాదు. నాకు తెలిసి మాత్రం పబ్లిక్లో నేను తిరిగేది ఏంటి, నేను ఒక వీడియో ఫోటోగ్రాఫర్నే, మొత్తం ప్రతి మ్యారేజీలకి వెళ్తుంటాను పబ్లిక్లో తిరుగుతూ ఉంటాను. నాకు తెలిసి అందరి నోటి ఎంబట వచ్చే మాట ఏంటంటే జగన్ గారు చేసేవి బాగున్నాయి ఏంటి బాగున్నాయి కానీ అవి అందరికీ అర్థం కావాలంటే మాత్రం చాలా టైం పట్టుద్ది, అంత ఓపిక జనాలకి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.